గూడూరు పట్టణం పరిసర ప్రాంతాల్లో మూడు రోజుల పాటు కురిసిన భారీ వర్షాలకు జనజీవనం స్తంభించింది. వర్షంతో పాటు బలమైన గాలులు వీయడంతో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ఆ సమయంలో పురపాలక సంఘం చైర్పర్సన్ పునక దేవసేనమ్మ తక్షణమే స్పందించి సహాయక చర్యల్లో పాలు పంచుకున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన కారణంగా భారీ వర్షాలు జిల్లాను కుదిపేశాయి. ఈ క్రమంలో భాగంగా గూడూరు పట్టణం తడిసి ముద్దైంది. వాయుగుండం కాస్త తీవ్ర వాయుగుండంగా మారడంతో ప్రమాదం పొంచి ఉందని భావించిన అధికారులు, ప్రజాప్రతినిధులు అప్రమత్తమయ్యారు. పురపాలక సంఘం చైర్పర్సన్ పునక దేవసేనమ్మ ముందస్తు చర్యలకు శ్రీకారం చుట్టారు. ఓవైపున వర్షం కురుస్తున్నా లెక్క చేయక ఒకటవ, రెండో పట్టణ పరిధిలో విస్తృతంగా పర్యటించారు. వర్షాలకు చెట్లు రోడ్లకు అడ్డంగా పడ్డంతో జేసీబీ సాయంతో పునక దేవసేనమ్మ వాటిని తొలగించేలా చర్యలు తీసుకున్నారు. పూలతోట గిరిజన కాలనీలోకి వర్షపు నీరు రావడంతో ఆ నీరు వెలుపలకు వెళ్లేందుకు ఆమె చొరవ తీసుకున్నారు. సనత్ నగర్ వద్ద జేసీబీ సాయంతో పంట కాలువ పూడిక తీతను చేపట్టారు. ఆ తరువాత వర్షపు నీరంతా గంటల వ్యవధిలో కాలువ గుండా వెళ్లిపోయింది. వర్షాలకు పేదలు ఇబ్బందులు పడుతుండడాన్ని గుర్తించి చైర్పర్సన్ పునక దేవసేనమ్మ స్పందించారు. గిరిజనులు నక్కలోళ్లకు భోజన ప్యాకెట్లను అందించారు. ముందస్తు చర్యలు తీసుకోవడంతో పెద్ద ఇబ్బందులు తలెత్తలేదని చెప్పవచ్చు.